హాయ్ గాయ సాయం కృష్ణ అండ్ వెల్కమ్ టు లైన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్ అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు జస్టిఫై కెరీర్ గ్యాప్ దీనికోసం నేను ఒక ఫైవ్ పాయింట్స్ని అయితే తీసుకొచ్చాను అంటే ఫైవ్ రీజన్స్ని తీసుకొచ్చాను సో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ సో కమింగ్ టు ద పాయింట్ అసలు కెరీర్ గ్యాప్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉండడం సిక్స్ మంత్స్ అనేది కెరీర్ గ్యాప్ అయితే కాదు అంటే ట్వంటీ ట్వంటీ వన్ వాళ్ళకి ఇప్పుడు కెరీర్ గ్యాప్ లేనట్టే డోంట్ థింక్ దట్ యూ హ్యావ్ కెరీర్ గ్యాప్ బట్ ట్వంటీ ట్వంటీ వాళ్ళకి ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ సెవెంటీన్ వీళ్ళందరికీ కెరీర్ గ్యాప్ ఉన్నట్టు సో దీన్ని వాళ్ళు ఎలా జస్టిఫై చేసుకోవాలి ఏ రీజన్స్ చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు హెచ్ఆర్స్ అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఒక కెరీర్ గ్యాప్ని జస్టిఫై చేసుకోవడానికి మీకు కావాల్సింది ఏదో ఒక స్కిల్ అంటే మీరు జావా ఫుల్ స్టాక్ కానీ పైథాన్ ఫుల్ స్టాక్ కానీ లేకపోతే ఏదైనా కానీ ఒక ఫుల్ స్టాక్ తీసుకుంటే మీకు కనీసం ఎయిట్ మంత్స్ అనేది పడుతుంది పర్ఫెక్ట్గా రావడానికి సో దాన్ని మీరు జస్టిఫై చేసుకుని ఈ గ్యాప్లో నేను ఈ స్కిల్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను అన్నారనుకోండి మీకు పక్కా ఒక కెరీర్ గ్యాప్ని జస్టిఫై చేసినట్టు అవుతుంది సో దానికి అనుగుణంగా వాళ్ళు క్వశ్చన్స్ వేస్తారు సో మీరు రెడీ టు ఆన్సర్గా ఉండాలన్నమాట సో కెరీర్ గ్యాప్తో ఒక స్కిల్ గురించి మీరు మెన్షన్ చేస్తున్నారు అంటే ఆ స్కిల్లో మీరు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అని అర్థం అనమాట సెకండ్ ఆన్సర్ వచ్చేసి ఫ్యామిలీని తీసుకురావాలి ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ కోసం వంద అబద్ధాలు చెప్పినా పర్లేదు కాబట్టి యూనిట్ టు టెల్ లైక్ దిస్ అంటే నేను బీటెక్ లేకపోతే డిగ్రీ అయిపోగానే జాబ్స్ కోసం ట్రై చేశాను ఆ ట్రై చేస్తున్న టైంలో మా ఫాదర్కి యాక్సిడెంట్ అయింది సో సడన్గా నేను జాబ్ జాబ్లోకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది సో నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకున్నా కాబట్టి నాకు కొంచెం టైం ఎక్కువ పట్టింది దానివల్ల ఈ గ్యాప్ వచ్చింది అని జస్టిఫై చేసుకోవచ్చు అండ్ దీనికి చాలామంది హెచ్ఆర్స్ పడిపోయే అవకాశం అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ ఫ్రీలాన్సింగ్ అంటే ఏదో వెబ్సైట్ డెవలప్ చేసి ఉంటానో లేకపోతే ఏదైనా యాప్ బిల్డ్ చేసి ఉంటానో లేకపోతే ఏదైనా కంటెంట్ రివ్యూఆర్గా పనిచేసి ఉంటానో దాన్ని జస్టిఫై చేసుకోవచ్చు ఫ్రీలాన్సర్ లేకపోతే పార్ట్ టైమ్ అని ఎందుకు చెప్పాలి అంటే మీకు ఒకవేళ ఏదన్నా కానీ రీజన్ అంటే నేను ఏదో ఒక పని చేశాను అని చెప్పి దానికి పే స్లిప్స్ అడిగే అవకాశం ఉంది ఈ పార్ట్ టైం జాబ్స్కి ఫ్రీలాన్సర్కి పే స్లిప్స్ అనేవి ఉండవు కాబట్టి మీరు దాన్ని జస్టిఫై చేసుకోగలరు కాబట్టి ఫ్రీలాన్సర్ ఆర్ పార్ట్ టైమ్ అని చెప్పొచ్చు అండ్ ఈ ఫ్రీలాన్సర్లో ఇంకో రకం ఉంది నేను ఫైనల్ ఇయర్లో మా ప్రాజెక్టు లీడ్ ఎవరైతే ఉన్నారో ఆయన కింద ఇంకొక ప్రాజెక్ట్ కోసం వర్క్ చేశాను ఆ ప్రాజెక్ట్ కోసం ఆ ప్రొఫెసర్ దగ్గర అప్రెంటిస్గా పనిచేశాను దానివల్ల నాకు ఈ గ్యాప్ వచ్చింది బట్ ఈ గ్యాప్లో నేను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను అని చెప్పొచ్చు ఇది ఎప్పుడు చెప్పొచ్చు అంటే ఆల్రెడీ మీ కాలేజ్లో ఎవరో ఒక ప్రొఫెసర్ దగ్గర ఏదో ఒక ప్రాజెక్ట్ మీద మీ పేరు రాయించుకున్నారనుకోండి జస్ట్ ఫర్ నేమ్సేక్ అంతే జస్ట్ అలా రాయించుకుని ఈ ఇంటర్వ్యూ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు దాన్ని సో ఇది థర్డ్ పాయింట్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ ఇదేంటంటే బ్యాక్లాగ్స్ వల్ల వచ్చిన వాళ్ళు చాలా మందికి ఇదే అనమాట మెయిన్ థింగ్ అంటే ఏంటంటే నాకు బ్యాక్లాగ్స్ వల్ల ట్వంటీ ట్వంటీలోనే కాలేజ్ అయిపోయింది బట్ ట్వంటీ ట్వంటీ వన్ దాకా ఎక్స్టెండ్ అయింది అంటారు అంటే దాని అర్థం ఏంటంటే ట్వంటీ ట్వంటీలోనే వీళ్ళ డిగ్రీ రావాలి కానీ బ్యాక్లాగ్ వల్ల ట్వంటీ ట్వంటీ వన్కి వచ్చింది సో దాన్ని ఎలా జస్టిఫై చేసుకోవచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటంటే నేను ఈ కాలేజ్ కోకరికులర్ యాక్టివిటీస్లో కొంచెం యాక్టివ్గా ఉన్నాను దానివల్ల నేను ఎగ్జామ్స్ అటెండ్ అవ్వలేకపోయినా ఒకసారి బట్ ఐ వాజ్ వెరీ యాక్టివ్లీ పర్ఫార్మింగ్ ఇన్ ఆల్ ది టెక్నికల్ ఆస్పెక్ట్స్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసి యాక్సిడెంట్ అందరూ వాడి ఒక ట్రంప్ కార్డ్ ఇదే అనమాట నాకు థర్డ్ ఇయర్లో యాక్సిడెంట్ అయింది లేకపోతే థర్డ్ ఇయర్లో సర్జరీ అయింది ఆ బ్యాక్లాగ్ అనేది ఇప్పుడు క్లియర్ చేసుకున్నా కాబట్టి నాకు ఇప్పుడు డిలే అయింది అని చెప్తారు మోస్ట్ ఆఫ్ ది రీజన్స్ దీనికి చెప్పేది బ్యాక్లాగ్స్కి చెప్పేది ఏంటి అంటే నాకు ఒంట్లో బాగాలేదు నాకు యాక్సిడెంట్ అయ్యింది నాకు హెల్త్ బాగాలేదు ఇదే చెప్తారు లేదంటే మా ఫాదర్కి సిక్నెస్ వచ్చింది మా మదర్కి ఒంట్లో బాగాలేదు సో సంథింగ్ బ్యాక్లాగ్కి రీజన్ ఈ సెంటిమెంట్ డైలాగ్ అనేది ఒక ట్రంప్ కార్డ్ అది కూడా లేదు జస్టిఫై చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు అనుకుంటారు కొంతమంది మా మదర్ని ఫాదర్ని తీసుకురాకూడదు అనుకుంటారు సో అలాంటప్పుడు ఏమనుకోవచ్చు అంటే నేను వేరే టెక్నికల్ ఈవెంట్స్లో అటెండ్ అవ్వడానికి మా కాలేజ్ వాళ్ళే పంపించారు కరెక్ట్గా అది ఎగ్జామ్స్ టైంలో పడింది దానివల్ల నేను రాలేపోయాను బట్ ఇప్పుడు నేను క్లియర్ చేశానని చెప్పొచ్చు అనమాట బట్ మోస్ట్ ఆఫ్ ది టైం పేరెంట్స్ని తీసుకొస్తే ఇలాంటి దాంట్లో సేఫ్ అనమాట బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకురావచ్చు లేకపోతే మీ ఇష్టం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ అసలు ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే మన దగ్గర చాలామంది వన్ ఆర్ టూ ఇయర్స్ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తారు వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ జాబ్కి ఆబ్వియస్గా పాప నోటిఫికేషన్స్ అవి లేటుగా ఉంటాయి కొంతమందికి రిజర్వేషన్స్ వల్ల పోతూ ఉంటాయి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు అక్కడ వాళ్ళకి ఓపిక అయిపోయి వాళ్ళు ఇప్పుడు అర్జెంట్గా జాబ్ తెచ్చుకోవడానికి సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు సో దీన్ని మీరు జస్టిఫై చేసుకోవచ్చు మీ దీని అయితే మీరు చెప్పేయండి ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది నేను గవర్నమెంట్ జాబ్ కోసం ఒక టూ ఇయర్స్ ప్రిపేర్ అయ్యాను బట్ నాకు ఎలాంటి జాబ్ రాలేదు బికాస్ నోటిఫికేషన్స్ అన్నీ డిలే అయిపోతున్నాయి ప్రిపేర్ అయినా కూడా ఒకటి రెండు మార్క్స్తో పోయింది బట్ ఐ నీడ్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ మా ఫాదర్కి ఒంట్లో బాగాలేదు బట్ ఐ నీడ్ టు సపోర్ట్ దెమ్ అది అర్థం చేసుకుని సిచ్యువేషన్ని బట్టి నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకుని ఈ స్కిల్స్తో నేర్చుకుని ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి వచ్చాను అని చెప్పచ్చు అది మీరు చెప్పంగానే మీకు ఇమీడియట్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే అంటే రేపు పొద్దున్న నీకు జాబ్ ఇచ్చేస్తే నువ్వు ప్రిపేర్ అవుతూ ఉంటే ఒకవేళ నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తే నువ్వు వెళ్ళిపోతావా అని దాన్ని మీరు మళ్ళీ జస్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఏమని అంటే లేదు నేను ఆల్రెడీ గివ్ అప్ ఇచ్చేసాను గవర్నమెంట్ జాబ్కి వెళ్ళే ఇంటెన్షన్ ఏమాత్రం లేదు ఐఎమ్ కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ మై న్యూ కెరీర్ న్యూ గోల్స్ న్యూ ఆస్పెక్ట్స్ అని చెప్పేయాలి అంతేగాని ఇంకోసారి గవర్నమెంట్ జాబ్లో ఇలా ఉంటుంది ప్రైవేట్ జాబ్ ఇలా ఉంటుంది అని వాళ్ళకి లెక్చర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయొద్దండి జస్ట్ పాయింట్ టు పాయింట్ నాకు ఇలా అయ్యింది కాబట్టి చేయలేకపోయాను నా సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అంతే అంతేగాని ఇది ఇలా ఉంటుంది అది అలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేయకండి సో దిస్ ఈజ్ ఫర్ నౌ దీస్ ఆర్ ది ఫైవ్ రీజన్స్ దట్ యూ కుడ్ జస్టిఫై యువర్ కెరీర్ గ్యాప్ సో నోట్ దెమ్ డౌన్ అంటే మీరు ఏదైనా కెరీర్ గ్యాప్ మీకు ఇప్పుడు వీడియో చూస్తున్నా ఎవరికైనా కూడా కెరీర్ గ్యాప్ ఉంటే ఈ ఫైవ్ పాయింట్స్ నోట్ అవుట్ చేసుకుని దానికి ఒక రీజన్ ఫార్మాట్ చేసుకోండి ఇంగ్లీష్లో అంటే అక్కడికి మీరు చెప్తున్నప్పుడు ఎలా ఉండాలంటే నిజంగానే వీళ్ళకి ఇది వచ్చిందా అన్నట్టు చెప్పాలి అంతేగాని మీరు మాటల కోసం వెతుక్కోకూడదు వెతుక్కుంటే దొరికిపోతారు సో ఇవన్నీ కూడా ఆలోచించుకొని బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూస్కి వెళ్ళండి అండ్ దిస్ ఈస్ కృష్ణ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి Please Like, Share and Subscribe to Frontlines Media.